వెంటనే ఆలోచించాడు. పరిస్థితిని ఒకసారి దివ్య దృష్టితో గమనించాడు. జటాజూట స్థాను రుద్ర ఉమాపతి, వెంటనే ఒక జడని తీసి నేలకి కొట్టాడు. వీర భద్రుడు పుట్టాడు దాంట్లోంచి. జడని తీసి నేలని కొట్టాడు, వీరభద్రుడు పుట్టాడు. పుట్టి వేగంగా వెళ్ళాడు. ఏం చేయాలి అని అడగల వెంటనే వెడుతూనే ప్రధాన ద్వారం నుంచి లోపలికి చిమ్ముకుంటూ విడిచిన బాణంలో వెళ్ళాడు. అక్కడ ఋత్విజులందరినీ కూడా పెద్ద పెద్ద గరిటెల్లా కనిపిస్తున్నటువంటి ఏ సృక్ స్రువాలు అంటే నేతిని పోసేటటువంటిది, నేతిని నింపేవి గరిటెలుగా కనిపిస్తున్నాయో వాటిని పుచ్చుకుని మోదవలసినట్టుగా మోది ఋత్విజులందరినీ పారిపోయేలా చేశాడు. ఒక్క యాగ అగ్నిగుండం దగ్గర ఒక్క ఋత్విజుడు లేడు, ఒక్క ఋత్విజుడు కూడా. ఋత్విజుడు అంటే యాగాన్ని చేయించేవాడని అర్థం. అందరూ ఖాళీ అయిపోయారు. ఇక చూడడానికి వచ్చిన వాళ్ళ వైపు చూస్తుంటే వీళ్ళందరూ పారిపోయారు. ఇక మనకి ఆ తర్వాత ఈ కానుక మనందరికీ వస్తుందని చెప్పి అబ్బో మాకొద్దని చెప్పి ఆ బహుమానాలను తీసుకోవడం ఇష్టం లేక వీడు పారిపోయారు. ఇలా వరుసగా వచ్చినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అంతకుముందు ఋత్విజులు వెళ్ళిపోయారు. ఇక మిగిలినటువంటివి హోమ అగ్నిగుండాలు, పెద్ద పెద్ద పందిళ్ళు. పందిళ్ళకి ఉండేటటువంటి ఆధారభూతంగా ఉన్న స్తంభాలని పెకలించి వేశాడు. పందిళ్ళు మొత్తం కుప్పకూలి ఆ హోమగుండంలో పడడం ప్రారంభించాయి. అలా పడగానే ఎక్కడెక్కడున్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి విపరీతంగా పోశాడు హోమాల్లో, హోమగుండాల్లో. మధ్యలో ఆగింది. జుహావాగ్నౌ శిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్షిత. ఎవ్వరూ ఆ పందిళ్ళలో లేరు. పందిళ్ళు లేవు, పందిళ్ళకి స్తంభాలు లేవు. ఋత్విజులు ఏనాడో వెళ్ళిపోయారు. యాగమంతా ఆగంగా ముగుస్తోంది. అందరూ భయంతో దూరం దూరంగా నక్కి నక్కి చూస్తున్నారు తప్ప ప్రదేశానికి వచ్చినవాడు లేడు. దాంతో దక్ష ప్రజాపతి వణుకుతూ నిలబడితే ఆ వణుకుతూ ఉన్నటువంటి దక్ష ప్రజాపతి తలని కోసి ఆ హోమగుండం ఒక్కటి మాత్రం మిగిల్చాడు నీళ్ళతో తడిపేయకుండా, దాంట్లో వేసి టక్కన వెళ్ళిపోయాడు. ఏమైంది యాగం? దక్ష ప్రజాపతి తలని కోసి హోమగుండంలో వేసి భస్మమయ్యేంత వరకు ఉండే పరిస్థితికి వచ్చింది. అంతకుముందే ఇవిడ యోగాగ్నిలో తన శరీరాన్ని భస్మీభూతం చేసుకుని వెళ్ళి